ఈ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసాయి. ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వం తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు అవడం లేడు అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా వాళ్ళు కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి, ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అని పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష బట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయలు లెక్కరు, 200 రూపాయలు దాటిపోతే తాకకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కరు వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే 8000 ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్తో సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 77లోనో 80లోనో ఉల్లిపాయ రూపాయలు ఉండేది 5 రూపాయలు అయింది. అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు తప్పని ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదటి పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు లెక్కర రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తానంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు, 50 రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నాను, ఇస్తాను మేము వస్తాయని. అది పనిచేసింది. సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య 700 దాటిపోతుంది. అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు. డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా, ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు. అది నేను అనేసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను. మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే, కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి, మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది, బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది. కారణం ఏంటంటే జనాభా, ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన అన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్లో జనాభా తగ్గించాం, దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించినందుకు మనకి ఏదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉన్నాం, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు. జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి.